అన్న మీ పేరు ఏమన్నా? నా పేరు హుసేన్ రెడ్డి అన్న. ఏ ఊరన్నా? మాది మారుతి క్యాంపు, కురుగోడు తాలూకు, బళ్ళారి జిల్లా అన్న. అవునా. వాయంత్రం ఎన్నిసార్లు కొట్టినారన్న మీరు? వాయంత్రం వచ్చేసి సుమారుగా ఒక 7-8 సార్లు కొట్టుంటామన్న. ఎలాగుందన్న మీకు పంట ఇప్పుడు? అన్న వాయుయంత్రం కొట్టిన తర్వాత మనకి నల్లి అనేది ఉంది కదా, ఆ నల్లి అనేది బాగా కంట్రోల్ అవుతుంది. రెండోదిగా బాగా చెట్టు వచ్చేసి గనుపులు దగ్గర దగ్గరగా వచ్చి మనకి పూత కాత కూడా బాగా సెట్ అవుతుంది. ఇంకొకటి ఇది కొట్టిన తర్వాత మనకి ఎర్లీగా కూడా పంట వచ్చింది. మనకన్నా ఒక నెల ముందు వేసిన వాళ్ళది కూడా పంట తొందరగా రాలేదు. మనం నెల లేస్ట్ వేసినా కూడా పంట తొందరగా వచ్చి ఇప్పుడు మనం ఆల్రెడీ అందరికన్నా ముందుగా కూడా కోసినాము. ఇంకొకటి తాళు శాతం అనేది చానా తక్కువైంది. ఎంత శాతం వచ్చి ఉంటుందన్న తాళు? ఇప్పుడు ఇది మనకి ఏం లేదన్నా 30-35 క్వింటల్ మండికి ఒక క్వింటల్ వచ్చింది. ఒక క్వింటల్ మాత్రమే తాళు వచ్చింది. తాళుగాయ లేదు అది కూడా, అది ఒక ద్వారకాయ పచ్చికాయ కోసిండేది, కొంచెం గులాబీ వచ్చింది, అది ఒకటి తీసినాం బయటకి అంతే. తాళు శాతం అనేది అసలు లేదు. ఎండిపోయిన చెట్లకి ఎక్కడన్నా ఉంటే ఆ ఎండిపోయిన చెట్టుకు ఒక్కటే కొంచెం ఎడనా అది సరిగ్గా ఎండగా ఇది పండుగాక తెల్లగైంది అంతేగాని మనకి మచ్చకాయ అనేది ఏడా కానీ లేదు. అట్లా నీట్గా బాగా పంట బాగా వచ్చింది. ఇప్పుడు మనకి రేటు కూడా మంచి రేటు బాగానే ఇప్పుడు మనం ఇచ్చినాం అన్నమాట. 19,000 మనకి రేటు కూడా కుదిరింది. రేటు కూడా ఈరోజు ఇచ్చేసినాం మనము. మనకి దిగుబడి కూడా ఏం లేదన్నా ఒక 17-18 క్వింటాల కంటూ భయం లేదు. అంతదాకా కూడా మనకి దిగుబడి కూడా బాగుంది. తాళు శాతం అనేది ఎక్కువగా మనకి లేదు. చాలా వరకు ఒకసారి కాయలు చూపించాను అన్న, ఒకసారి చేతిలోకి తీసుకో చూడండి అన్న. కాయ కూడా బాగా సైజు బాగా సైజు బాగా ఉంది. కలర్ కూడా బాగా వచ్చింది, సైజు కూడా బాగా వచ్చింది, బాగా తూకాలు కూడా బాగా ఉన్నాయి, అవుటన్ కూడా బాగా వచ్చింది. మీ తాళుగాయ ఒకసారి చూపించాను అన్న, ఎంత ఎన్ని వచ్చినాయి అనేది. తాళుగాయ వచ్చేసి అక్కడ అయితే మన వైకే ల్యాబొరేటరీస్ మందులు వాడుకొని మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందని మేము నమ్ముతున్నాం. ఏం ప్రాబ్లం ఏం లేదు.